పెడతామని ఏ ఇంట్లోైనా బూరిలు పెట్టారా అయితే నీకు పుత్రుడు పుట్టుగాక ఏ ఇంట్లోైనా గాడిలు వేదన చేస్తే నీకు కూతురు పుట్టుగాక ముక్కల పులుసులు ఉంటాయిగా కోరల పులుసు ఆ పులుసు అన్నం పెట్టినటువంటి వాడనేమో నీకు పుట్టే సంతానం బుద్ధిమంతులు ఉందిగాక టిక్ టిక్ గా అంటే తిక్క తిక్కగా లేకుండా ఉందిగాక అని ఆశీర్వదిస్తూ పెడుతోంది. మధ్యలో ఈవిడ కనపడగానే ఏమి ఎరగనట్టుగా ఏ అమ్మ సుగుణ ఏడుస్తున్నావంటే ఆడవకి ఏం చేయనమ్మా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆరుగురు కొడుకులు చచ్చిపోయారు దెబ్బ అయిపోయారు మట్టిలో కలిసిపోయారు ఇప్పుడు ఏడో కొడుకు కూడా చచ్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే మా తోడి కోడళ్ళ వ్రతం ఆగిపోతుందని అసత్యమైన వ్రతం చేశాను ఎంత వ్రతం చేసినా పోరాలందుకు నాకే తయారా లేదు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదా నేను తనే పాపం చేశాను ప్రాయశ్చిత్తం ఉండదా అనగానే అప్పుడు పోరాలమ్మ దాలిపడి నేను ఒత్త ఇదిగొని నేను చెప్పినట్టు చేస్తావా అన్నదట కష్టంలో ఉన్నాను ఎవరేం చెప్పినా చేస్తానంది ఈవిడ. ఈ పిల్లవాడు ఎత్తుకుని ఆ సమాధి దిబ్బల దగ్గరికి వెళ్ళు ఆ దిబ్బల్లో ఒక దెబ్బ మీద వీడు పడుకోబెట్టు నువ్వు ఎంతో పూర్వం చచ్చిపోయిన ఆరుగురు పిల్లలకి ఏ పేర్లు పెట్టాలనుకున్నావు ఆ పేర్లతోటి ఈ ఏడో వాడికి ఏ పేరు పెట్టుకున్నావు ఆ పేరుతోటి వీళ్ళందరినీ బయటికి రమ్మని పిలు పేర్లతో పిలు తర్వాత ఏం దొరుకుతో చూడనగానే ఆవిడ ఎగరదిగా చూసి వేళాకోళం ఆడుతున్నావా అందట వేళాకోళం నేను ఎందుకు ఆడుతాను ఇది లేల వెళ్ళిన అనగానే ఆ ముత్తైదువులో ఏదో శక్తి ఉంది అనిపించేది సుగుడికి. వెంటనే దెబ్బల దగ్గరికి వెళ్ళి ఆరుగురు ఉన్నటువంటి దెబ్బల మీద ఈ ఏడో పిల్లవాడు కూడా పెట్టి ఆరుగురికి ఆవిడ కొన్ని పేర్లు పెట్టుకుందిలేండి ఏవేవో పేర్లు పెట్టుకుంటారు కదా మనోజ్ అని శివ అని ఏవో నాగరాజని త్యాగరాజని ఇంకో వైభోగరాజని ఈ పేర్లు పెట్టి ఒరే రెండు అని ఏడుగురు పేర్లతో పిలవగానే ఆ దెబ్బల్లోంచి టుక్ 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 అమ్మా అంటూ బయటకు వచ్చారు వాళ్ళు టకటకలు అడుగుతూ బయటకు వచ్చారట అందంగా ఉన్నారు అందరూ ఒకే వయస్సు వాళ్ళ కింద ఉన్నారు ఏడుగురు పిల్లలు కూడా ఏడుగురు కవల పిల్లలు ఉన్నారట ఒక కడుపు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నాం కానీ ఏడుగురు పిల్లలు ఎక్కడో కానీ పుట్టరు కానీ ఏడుగురు ఒకే రకంగా బయటకు వచ్చి అమ్మ అంటూ వచ్చేసారట కవులు ఇచ్చుకున్నారు అమ్మని ఆవిడకి బతికిపోయింది పైగా రావడం కూడా ఏడాది పిల్లలాగా వచ్చారట. అప్పుడు ఆవిడకి అర్థమైపోయింది ఇందాక నాకు దర్శనమిచ్చిన ఆవిడే పోలాలమ్మ ఆవిడ వ్రతం చేసి ప్రసాదం తిన్నాను ఆవిడే కనపడింది ఆవిడ దగ్గరే నా కష్టం చెప్పుకున్నాను ఆవిడ ఆనందపడి లీవించింది పిల్లల్ని పేరుతో పిలవమంది నా పిల్లలు నాకు దక్కారనుకుని ఆనందంతో వాళ్ళని కౌగిలించుకుని దారిలో పోలాలమ్మ యొక్క గుడి దగ్గరికి వెళ్ళి ఆవిడికి పదే పదే నమస్కారం చేసి ప్రతి సంవత్సరం వ్రతం చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించు తల్లి ఈ పిల్లలు బాగుండేలా దీవించు అని ఇంటికి వచ్చి తోడి కోడళ్ళకి చెబితే వాళ్ళు కూడా మురిసిపోయారు మామగారు అత్తగారు మురిసిపోయారు భర్త మురిసిపోయాడు.